నెల్లూరు జిల్లా సంగంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిబ్బంది కార్మిక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, సిపిఎం నాయకులు పాల్గొని సిఐటియు జెండాను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు సిఐటియు నిరంతరం పోరాడుతుందని అన్నారు. తమ హక్కుల కొరకు కార్మికులు నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ కార్మికులు, సిఐటియు నాయకులు సురేష్, సుజాత పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల పండుగ రోజైనటువంటి మేడే, ఇది కులాలకి, మతాలకి, భాషా ప్రాంతీయ తత్వాలకి అతీతంగా ఇది పండుగ జరుపుకుంటున్నాం. మనం చూస్తున్నాం, హిందువులకైతే అనేక పండుగలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి అయితే క్రిస్మస్, అదేవిధంగా ముస్లింస్కి అయితే రకరకాల, వాళ్ళకు కూడా రంజాను, ఇలాంటి పండుగలు ఉంటాయి. కానీ మేడే అనేది దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గం విశాల ఐక్యతతోటే తమ హక్కుల కోసం పోరాడేటటువంటి దీక్షా దినంగా మేము భావిస్తున్నాం. అందుకని ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మన దేశంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కుల్ని కూడా హరించి వేసే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. కాబట్టి విశాల ఐక్యతతోటి తమ హక్కుల కోసం కార్మికులు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయకుండా మన సమస్యలు పరిష్కారం కావు, మన హక్కులు మనం సాధించుకోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.